డియర్ ఫ్రెండ్స్, మీరు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి వాచకాలు అనేది ఇప్పుడు మనం టాపిక్ గా తీసుకుంటున్నాం. మరీ ముఖ్యంగా వాచకాల్లో కొత్త టెక్స్ట్ బుక్ లో ఇప్పుడు మనం ప్రవేశించబోతున్నాం. ఈ కొత్త టెక్స్ట్ బుక్ లో 6వ తరగతి మొదటి పాఠ్యాంశం అయినటువంటి అమ్మఒడి పాఠ్యభాగం కోసం ఇప్పుడు మనం చర్చించుకుందాం. డియర్ ఫ్రెండ్స్, చాలా మంది ఏమడుగుతున్నారంటే సార్, ఓల్డ్ సిలబసా న్యూ సిలబసా అంటున్నారు. మీరు ఒకటే గమనించండి, టెక్స్ట్ బుక్ ఎప్పుడైతే ప్రభుత్వం విడుదల చేసిందో, ఏవైతే పాఠ్యపుస్తకాలు విద్యార్థులు చదువుతున్నారో, ప్రస్తుతం స్కూళ్ళల్లో ఏ పాఠ్యపుస్తకాలు బోధిస్తున్నారో, ఆ పాఠ్యపుస్తకాల అంశాల నుంచి మాత్రమే మనకు ప్రశ్నలు వస్తాయని మీరు గమనించాలి. అంటే 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు కొత్త టెక్స్ట్ బుక్స్ని మాత్రం మనం ఫాలో అవ్వాలని మాత్రం మీరు భావించండి. దయచేసి కొత్త సిలబస్ని మాత్రం మీరు ఫాలో అవ్వాలని మాత్రం మీరు గమనించాలి. అయితే 6వ తరగతిలో మొదటి పాఠ్యభాగం ఏదమ్మా అని అడిగితే అమ్మఒడి అనే పాఠ్యభాగం కోసం మనం మాట్లాడదాం. మరి అమ్మఒడి పాఠ్యభాగం ప్రశ్న ఎట్లా అడుగుతారు సార్ అని అడిగితే, ఈ అమ్మఒడి పాఠ్యభాగం యొక్క ప్రక్రియ ఇతివృత్తాలు వరుసగా అని అడుగుతాడు. డెఫినెట్లీ అలా అడుగుతాడు. ప్రక్రియ ఇతివృత్తాలు వరుసగా అడిగితే ఇది గేయ ప్రక్రియ. ఇతివృత్తం అయితే తల్లి ప్రేమ లేదా మాతృ ప్రేమ లేదా అమ్మ ప్రేమ. అమ్మ యొక్క ప్రేమ యొక్క గొప్పతనాన్ని తెలియజేయడమే పాఠ్యభాగం యొక్క ఉద్దేశము. ఉద్దేశమన్నా ఇతివృత్తమన్నా ఒకటే సార్. ఇక్కడ ప్రక్రియ అంటే రచన విధానం. అంటే ఈ పాఠ్యభాగాన్ని పద్య రూపంలో రాస్తున్నారా, గేయ రూపంలో రాస్తున్నారా, బుర్రకథా రూపంలో రాస్తున్నారా, వ్యాస రూపంలో రాస్తున్నారా, ఇలా అనేక ప్రక్రియలు ఉన్నాయి కదా. ఇవి అయితే దాన్నే ప్రక్రియ అని అంటారు. ఇదైతే గేయ ప్రక్రియగా మనం చెప్పొచ్చు. మరి గేయ ప్రక్రియ, గేయం అంటే గానయోగ్యమైనది. ఏం సార్? గానయోగ్యమైన దాన్ని గేయం అంటారు. అయితే గేయానికి పాటకి పెద్దగా తేడా ఉండదు సార్, గమనించండి. చాలామంది అనుకుంటారు గేయంకి పాటకి ఏదో పెద్ద వ్యత్యాసం ఉంటుందని అనుకుంటారు, కానీ కొంచెం దగ్గర పోలుకులు ఉంటారు గేయంకు పాటకు. అయితే ఈ గేయం అనేది మాత్రా ఛందస్సులో ఉంటుందండి. మాత్రా ఛందస్సు, ఎప్పుడైతే మాత్రా ఛందస్సు అనగానే మీకు వెంటనే ఒక వ్యక్తి గుర్తు రావాలి, అతనే గురజాడ వెంకటప్పారావు సార్. గురజాడ వెంకటప్పారావు. మరి గురజాడ వెంకటప్పారావు తెలుగు సాహిత్యంలో ఆధునిక యుగంలో ఈ గేయ ప్రక్రియను ప్రవేశపెట్టినట్టుగా మన అందరం ఆమోదించాలి, అంగీకరించాలి. మరి ఈ యొక్క గేయ ప్రక్రియను ఉన్నత స్థానానికి తీసుకువెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవులపల్లి కృష్ణ శాస్త్రి కూడా గేయ ప్రక్రియకు ప్రాణం పోసినట్లుగా మనం చెప్పుకోవచ్చు. మరి మాత్రా ఛందస్సులో గురజాడ వెంకటప్పారావు గారు అమ్మా ఈయన అద్భుతంగా ముత్యాల సరాలనే ఛందస్సును ప్రత్యేకించి కూర్చుకున్నాడనమాట. అప్పటికే అంతకు ముందే 12వ శతాబ్దంలో ద్విపద ప్రక్రియ కూడా ఉంది, కానీ ఈయన ప్రత్యేకించి సొంతంగా మాత్రా ఛందస్సులో ఈ యొక్క ముత్యాల సరాలు ఛందస్సుని ఏర్పాటు చేసి గేయ రూపంలో రచన చేయడము, దేశభక్తి గేయాలు అనేకం రాయడం కూడా మనం గమనించవచ్చు. అయితే ఈ గేయం అనగానే గానయోగ్యమైనది మాత్రా ఛందస్సుకు చెందినది. అలాగే గురజాడ వెంకటప్పారావు గారి ఈ యొక్క గేయ ప్రక్రియను మన ఆధునిక సాహిత్యంలో ప్రవేశపెట్టినట్టుగా మీరు గమనించాలి, ఇది గేయ ప్రక్రియ కోసము. అలాగే అమ్మఒడి పాఠ్యభాగము ఏంటి, ఇతివృత్తం ఏంటి, అంటే నేపథ్యం ఏంటి, దేనికోసం విద్యార్థుల్లో ఏ మార్పులు తీసుకురావడం కోసం పాఠ్యభాగాన్ని అందించారంటే, ప్రతి విద్యార్థి కూడా విద్యార్థిని విద్యార్థులందరూ కూడా తల్లికి గొప్ప గౌరవం ఇవ్వాలని, తల్లి యొక్క గొప్పతనాన్ని తెలియజేసినటువంటి పాఠ్యభాగమే అమ్మఒడి. గతంలో అనేక పాఠ్యాంశాలు మనం చూసాం. మనం జారిన గుండె పాఠ్యభాగం పాత 6th class టెక్స్ట్ బుక్స్లో మనం చూసినట్లయితే 2వ పాఠ్యాంశం అయినటువంటి జారిన గుండె పాఠ్యభాగం కథానిక మధురాంతకం రాజారాం గారు రాస్తున్నారు కదా, అందులో కూడా తల్లిదండ్రుల యొక్క గొప్పతనం కోసం ఖచ్చితంగా ఒక వృద్ధుడి యొక్క ఆవేదన కోసం తెలియజేశాడు ఆ పాఠ్యభాగాన్ని మీరు గమనించండి. ఆ పాఠ్యాంశంకు ముందు ఒక చిత్రాన్ని ఇచ్చాడు, శ్రవణ కుమారుని యొక్క కథ. మరి శ్రవణ కుమారుడు అందులోనేటువంటి తన తల్లిదండ్రుల్ని తీర్థయాత్రలకు తీసుకుని వెళ్ళాడు, కావుడు మోసుకుంటూ తీసుకుని వెళ్ళాడనే విషయాన్ని మనం గమనించాం. అంటే ఇక్కడ తల్లిని మనం చక్కగా చూసుకోవాలని, తల్లి గౌరవాన్ని మనం కాపాడాలని, తల్లి ప్రేమ అమృతమైనదని అమోఘమైనదని ఈ పాఠ్యాంశం ద్వారా విద్యార్థులకు తెలియజేస్తున్నాం. మనం గమనించండి, దేవతలంతా ఒకవైపు, తల్లి ఒకవైపు కదా, అమ్మ ఒకవైపు, దేవతలంతా ఒకవైపు. సరి తోచమంటే నేను ఉదిగేను అమ్మ వైపు అని అంటాడు సినారే. ఎంత గొప్పగా చెప్పారండి, అమ్మ ఒకవైపు, దేవతలంతా ఒకవైపు, సరి తోచమంటే నేను ఉరిగేన అమ్మవైపు అంటాడు. ఎంతమంది దేవతలున్నా తల్లి పాటి సాటి రాదని చెప్పి శ్రీనారాయణ రెడ్డి చెప్పారు కదా. కాబట్టి ఇక్కడ తల్లి యొక్క గొప్పతనాన్ని విద్యార్థులకు తెలియచేయడం పాఠ్యభాగం యొక్క ముఖ్య ఉద్దేశం, అమ్మఒడి పాఠ్యభాగం. మరి ఈ అమ్మఒడి పాఠ్యభాగం యొక్క కవి పరిచయం కోసం ఒకసారి మనం మాట్లాడదాం. ఇక్కడ ఈ అమ్మఒడి పాఠ్యభాగం యొక్క కవి ఎవరు,
అతని యొక్క విశేష అంశాలు ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఇక్కడ అమ్మఒడి పాటిభాగం యొక్క కవి బివి నరసింహారావు. బివి నరసింహారావు అండి. బివి నరసింహారావు గారుగా మనం చెప్పుకోవచ్చు. మరి బివి నరసింహారావు పూర్తి పేరు అడిగితే బాడిగా వెంకట నరసింహారావు, వెంకట నరసింహారావుగా మనం చెప్పొచ్చు. బాడిగా వెంకట నరసింహారావు కవి. ఆ తర్వాత కాలం, బాడిగా వెంకట నరసింహారావు గారి యొక్క కాలము 15వ తేదీ 8వ నెల 1913 సంవత్సరంలో జన్మించారండి. అంటే ఆగస్టు 15, 1913 సంవత్సరంలో జన్మించారు బాడిగ వెంకట నరసింహారావు. మరి ఆయన మరణం చూసినట్లయితే 6వ తేదీ 1వ నెల 1994లో మరణించడం జరిగింది. ఇది టెక్స్ట్ బుక్ ఇన్ఫర్మేషన్ కాబట్టి సంవత్సరాలు కూడా మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే టెక్స్ట్ బుక్ను బేస్ చేసుకుని వాడు ప్రశ్నలు అడగడం జరుగుతూ ఉంది. కవి అయితే బివి నరసింహారావు, బాడిగ వెంకట నరసింహారావు. ఈయన కాలం అయితే ఆగస్టు 15, 1913 నుండి 6వ తేదీ 1 జనవరి 6, 1994 వరకు జీవించారు. అయితే ఈయన యొక్క జన్మస్థలం అడిగే అవకాశం ఉంది. ఈయన జన్మస్థలం ఏదమ్మని అడిగితే కృష్ణా జిల్లా కౌతారం అనే గ్రామంలో జన్మించారు. ఈ కృష్ణా జిల్లా కౌతారం అనే గ్రామంలో జన్మించారు బాడిగ వెంకట నరసింహారావు. కవి, కాలం, జన్మస్థలం, అలాగే ఈయన యొక్క బిరుదు. ఈయన బాలబంధుగా బిరుదు పొందారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సార్. అసలు బాలబంధు అని ఎందుకు బిరుదు వచ్చిందనేది అతని రచన చూస్తే మనకు అర్థమవుతుంది. అంటే బాల సాహిత్యాన్ని ఒక ఉద్యమ స్ఫూర్తిగా తీసుకొని రచన చేసినటువంటి కవి ఎవరని అడిగితే బాడిగ వెంకట నరసింహారావుగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ గమనించండి, బాడిగ వెంకట నరసింహారావుకు బాలబంధు అనే బిరుదు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆయన రచనలన్నీ కూడా బాలల కోసం ఎక్కువగా ఉంటాయమ్మా. మరి అటువంటి బాలబంధు రచన కోసం ఒకసారి మనం చూద్దాం. బాలబంధు బివి నరసింహారావు, బాలబంధు, ఈ బాలబంధు అనే బిరుదు రావడానికి ప్రధాన కారణం ఏంటి ఇప్పుడు మనం చూద్దాం. ఆయన యొక్క రచనలు చూస్తే మనకు అర్థమవుతుంది. మరి ఈ బివి నరసింహారావు గారి యొక్క రచనలు కానీ మనం చూసినట్లయితే బాలరసాలు చాలా ఇంపార్టెంట్ సార్. బాలరసాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అవుతుంది, గమనించండి. ఈ బాలరసాలు పాలబడి పాటలు, అలాగే ఆవు హరిశ్చంద్ర, అలాగే బాలతనం, అలాగే చిన్నారి లోకం, అలాగే పూల బాలలు. చూడండి, పూల బాలలు, అలాగే ఋతువాణి. ఏంటి సార్? ఋతువాణి. చూడండి, ఇవన్నీ కూడా గొప్ప రచనగా మనం చెప్పొచ్చు. మరి బాలబంధుగా బిరుదు పొందిన ఈ బాడిగ వెంకట నరసింహారావు యొక్క రచనలు కానీ మనం చూసినట్లయితే ఒకటి బాలరసాలు, చిన్నపిల్లల కోసమే. పాలబడి పాటలు చూడండి, ఇక్కడ చిన్నపిల్లల కోసం ఇది కూడా. అలాగే ఆవు హరిశ్చంద్ర చూడండి, బాలతనం, అలాగే చిన్నారి లోకం, చిన్నారులు అనగానే చిన్నపిల్లలే. అలాగే పూల బాలలు, ఇవన్నీ కూడా చిన్నపిల్లల కోసమే రాయడం వలన ఈయనకి బాలబంధు అనే బిరుదు వచ్చింది ఫ్రెండ్స్. మీరు గమనించినట్లయితే ఇలా బాలల కోసం సుమారుగా 17 పుస్తకాలు రాయడం జరిగింది బాడిగ వెంకట నరసింహారావు. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, బాడిగ వెంకట నరసింహారావు కవి, కాలం, బిరుదు, జన్మస్థలం, ఆయన యొక్క రచనలు అనే 5 సైడెడ్డింగ్లు మీరు ఖచ్చితంగా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే చాలా ఈజీగా అసలు బిట్ అనేది మిస్ అవ్వకుండా ఉంటుందనేసి మీరు గమనించాలి. మరి ఈ అమ్మఒడి పాటిభాగాన్ని రాసిన బాలబంధు ఈ యొక్క బివి నరసింహారావు ఉన్నారు కదా, ఈ బివి నరసింహారావు బాల సాహిత్యాన్ని ఒక ఉద్యమ స్ఫూర్తిగా తీసుకునే రచనలు చేసినట్టుగా మనం చెప్పుకోవచ్చు. మరి బాల సాహిత్యాన్ని ఒక ఉద్యమ స్ఫూర్తిగా రచన చేయడమే తన జీవిత లక్ష్యంగా ఏర్పరచుకున్నటువంటి కవి ఎవరు అని అడుగుతాడు. బిట్ అడిగే విధానం చూడండి సార్. అమ్మఒడి పాటిభాగం యొక్క కవి ఎవరని అడిగితే బాడిగ వెంకట నరసింహారావు. మరి ఈ క్రింది వాటిలో బాలబంధు బిరుదు ఎవరికున్నదని అడిగితే బాడిగ వెంకట నరసింహారావు. మరి ఈ క్రింది వాటిలో పూల బాలలు అనే రచన చేసింది ఎవరని అడిగితే బాడిగ వెంకట నరసింహారావు. అలాగే పాలపడి పాటలు, ఆవు హరిశ్చంద్ర, బాలతనం అనేటటువంటి రచన చేసిన కవిని గుర్తించండి అని అడిగితే బాడిగ
వెంకట నరసింహారావుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. బాల సాహిత్యం ఒక ఉద్యమ స్ఫూర్తిగా రచించడమే తన జీవిత ధ్యేయంగా ఏర్పరచుకున్నవాడు ఎవరు మనసు అడిగితే బాడిగ వెంకట నరసింహారావుగా మనం చెప్పుకోవచ్చు. అయితే మరొక విశేషం ఏంటి సార్ అని అడిగితే ఇక్కడ వింజమూరి నరసింహారావు గారు కూడా ఉంటారు. ఇక్కడ మనం చూసినట్లయితే వింజమూరి లక్ష్మీ నరసింహారావు, ఇక్కడ మనం బాడిగ వెంకట నరసింహారావు వేరే వింజమూరి వింజమూరి లక్ష్మీ నరసింహారావు. చూడండి ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవడానికి అవకాశం ఉంది. బిట్టడిగా విధానం ఏంటి సార్ అని అడిగితే అమ్మఒడి పాటిభాగం రాసింది ఎవరు అని అడుగుతాడు, బాడిగ వెంకట నరసింహారావు అని మీరు గుర్తుంచుకోవాలి. మరి మధ్యలో ఈ వింజమూరి లక్ష్మీ నరసింహారావు ఎవరు సార్ అని అడిగితే విఎల్ లక్ష్మీ నరసింహారావు, విఎల్ నరసింహారావు అన్న వింజమూరి లక్ష్మీ నరసింహారావు అన్న ఒకటే. మరి వింజమూరి లక్ష్మీ నరసింహారావు యొక్క పేరు ఎందుకు ఇక్కడ ప్రస్తావన వచ్చిందని అడిగితే మరి ఈ వింజమూరి లక్ష్మీ నరసింహారావు ఒక నాటకాన్ని రాశారమ్మా, అదే అనార్కలి అనేటటువంటి నాటకం. అనార్కలి నాటకాన్ని రాసింది ఎవరని అడిగితే వింజమూరి లక్ష్మీ నరసింహారావు. మరి వింజమూరి లక్ష్మీ నరసింహారావు అనార్కలి నాటకం రాస్తే అతని యొక్క పేరు ఎందుకు సార్ ఎక్కడ మనం ప్రస్తావించాలని అడిగితే ఇక్కడ బాడిగ వెంకట నరసింహారావుకి అనార్కలి నాటకానికి అవినాభావ సంబంధం ఉంది. ఏంటయ్యా అవినాభావ సంబంధం అని అడిగితే ఈ యొక్క బివి నరసింహారావు ఉన్నారు కదా, బాడిగ వెంకట నరసింహారావు ఉన్నారు కదమ్మా, ఈ బాడిగ వెంకట నరసింహారావు ఈయన ఈ యొక్క వింజమూరి లక్ష్మీ నరసింహారావు రాసిన అనార్కలి అనే నాటకంలో అనార్కలి పాత్రని ధరించారమ్మా. అనార్కలిని పాత్రను ధరించారు ఎవరండి, బివి నరసింహారావు. ఇక్కడ మీరు రెండే రెండు బిట్లు మీరు గుర్తుంచుకోండి, అనార్కలి నాటకాన్ని రాసింది ఎవరని అడిగితే వింజమూరి లక్ష్మీ నరసింహారావు అని గుర్తుంచుకోండి. అనార్కలి పాత్రను ధరించిన వారు ఎవరని అడిగితే బివి నరసింహారావు. మరి వింజమూరి లక్ష్మీ నరసింహారావు రాసిన అనార్కలి నాటకంలో అనార్కలి పాత్రను ధరించడం వల్ల అనార్కలి నరసింహారావుగా పేరు పొందింది ఎవరు అని అడుగుతారు. ఈ క్రింది వారిలో అనార్కలి నరసింహారావు ఎవరు అని అడిగితే ఈ అనార్కలి నరసింహారావు ఎవరు అమ్మా అని అడిగితే బివి నరసింహారావుగా మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అంటే అనార్కలి నరసింహారావు అన్న బాడిగ వెంకట నరసింహారావు అన్న ఒక్కడే. మరి బాడిగ వెంకట నరసింహారావు, అనార్కలి నరసింహారావు, ఈ అనార్కలి నరసింహారావు, ఈ అనార్కలి నరసింహారావు బిరుదేదని అడిగితే బాలబందుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇది అమ్మఒడి అనే పాఠ్యభాగం యొక్క కవి పరిచయాన్ని మాత్రమే ఇప్పుడు మనం పరిచయం చేసుకున్నాం. అమ్మఒడి పాఠ్యభాగం ప్రక్రియ అని అడిగితే గేయ ప్రక్రియ, ఇతివృత్తం ఏదని అడిగితే ఇతివృత్తం అడిగితే మాత్రమే అమ్మ యొక్క ప్రేమ కోసం మనం మాట్లాడుతున్నాం. మరి ఈ అమ్మఒడి పాఠ్యభాగం యొక్క గేయం ఒకసారి ఎట్లా ఉందో ఒకసారి మనం చూద్దాం. డియర్ ఫ్రెండ్స్, మనకి డిజిటల్ బోర్డులు ఏమీ లేవు, వాళ్ళైతే హ్యాపీగా డిజిటల్ బోర్డులో ఆ గేమ్ అక్కడే ఉంటుంది, చూసి చెప్పేస్తారు వెంటనే, చాలా హ్యాపీ వాళ్ళకి. ఇక్కడ మనం చూసినట్లయితే బిట్ ఫ్రేమింగ్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్, కాబట్టి బిట్ ఫ్రేమ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇలానే మనం చూడకున్న ఇవన్నీ చెప్పుకోవాలి. కానీ గేమ్ కదా, తప్పకుండా టెక్స్ట్ బుక్ను ఫాలో అవుతూ లైన్ టు లైన్ చెప్పాలి కాబట్టి చూసే చెప్పడం జరుగుతుంది. ఈ గేమ్ అమ్మఒడి చదువుల బడి మాయమ్మఒడి నాకొక గుడి, అమ్మ చూపును వరవడి దైవమ్ము కంటెను త్వరపడి, అమ్మఒడి చదువుల బడి మాయమ్మఒడి నాకొక గుడి, అమ్మ చూపును వరవడి దైవమ్ము కంటెను త్వరపడి, అమ్మ చెప్పిన శుద్ధులు అనిషమ్ము ఒప్పిన బుద్ధులు, అమ్మ చెప్పిన శుద్ధులు అనిషమ్ము ఒప్పిన బుద్ధులు, అమ్మ పెదవుల హాసము నిత్యము మాకు వికాసము, అమ్మ పెదవుల హాసము నిత్యము మాకు వికాసము, అమ్మ మంజుల భాషణం శ్రావ్యము వీణుల భూషణం, అమ్మ మంజుల భాషణం శ్రావ్యము వీణుల భూషణం, అమ్మ హృది అనురాగము దివ్యము భవ్యము యోగము, అమ్మ చల్లని కరములు దానమ్మునకు ఆకరములు, అమ్మ చరణ తలమ్ములు క్షేమము పండు పొలమ్ములు, అమ్మ కన్నుల కాంతులు లోకమ్మున కుశుఖ శాంతులు, అమ్మ ఏనా సర్వము ధైర్యము బలము గర్వము, అమ్మ ఏనా సర్వము ధైర్యము బలము గర్వము.